షెడ్యూల్డ్ కులాల కోసం 268, షెడ్యూల్డ్ తెగలవారి కోసం 169 ప్రత్యేక గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం నడుపుతున్నది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాల్లోనూ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాంలోనూ సబ్సిడీని రెట్టింపు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవుల్లో రిజర్వేషన్ను అమలు చేస్తుంది. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం ప్రభుత్వం టీఎస్ ప్రైడ్, సీఎం ఎస్టీఈఐ పథకాలను ఏర్పాటు చేసింది. పెట్టుబడుల్లో రాయితీ, తగిన శిక్షణ, వ్యక్తిగత ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ ఏడాది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 338 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లను అందజేయడం జరిగింది. తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయాలనే ఎస్టీల చిరకాల డిమాండును ప్రభుత్వం నెరవేర్చింది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారాలమ్మ జాతరలను 75 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. ఈ బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16,534.97 కోట్ల రూపాయలను, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 9,771.27 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ఎస్సీ ఎస్టీల మాదిరిగానే ముస్లిం మైనార్టీ ప్రజల్లో పేదరికం నెలకొని ఉంది. మైనార్టీలకు కూడా ఎస్సీ ఎస్టీలకు అందించే ప్రత్యేక రాయితీలు, వసతులు కల్పించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇప్పటిదాకా 137 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం పొందారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమాం, మోజంలకు నెలకు 5,000 రూపాయల గౌరవ భృతిని ప్రభుత్వం చెల్లిస్తున్నది. రంజాన్, క్రిస్మస్ పండుగలకు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తుంది. మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. హైదరాబాద్ నగరం నాంపల్లిలో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనిసుల్ గుర్బా నూతన భవన నిర్మాణం జరుగుతుంది. టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుంది. మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకుల విద్యాలయాలను నడుపుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనార్టీ జూనియర్ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తుంది. షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 144,301 మంది మైనార్టీ వర్గాల యువతులు లబ్ధి పొందారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించిన 1,369 కోట్ల రూపాయల నిధులు మైనార్టీ సంక్షేమం కోసం ఈ నెలాఖరులోపు సంపూర్ణంగా ఖర్చు పెట్టబడతాయి. ఈ బడ్జెట్లో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం 1,518.06 కోట్లు ప్రతిపాదించడమైనది. కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడిన బీసీ కులాల వారికి ప్రత్యేక ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను చేపట్టింది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని కలిగించింది. చేనేత కార్మికుల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకురాగలిగింది. నూలు, రసాయనాలు, రంగుల మీద 50% సబ్సిడీని అందిస్తున్నది. బతుకమ్మ చీరల పనిని అప్పగించడం ద్వారా చేతి నిండా ప్రభుత్వం పని కల్పిస్తుంది. ప్రభుత్వం తరఫున జరిపే వస్త్రాల కొనుగోళ్ల ఆర్డర్లను చేనేత మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నది. పవర్లూమ్లను ఆధునీకరించడం ద్వారా ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పవర్లూమ్ కార్మికులకు ప్రతి నెలా 15,000 రూపాయలు తగ్గకుండా వేతనం పొందే విధంగా పవర్లూమ్ యాజమాన్యాలను ఒప్పించింది. గొల్ల కుర్మల కులవృత్తి అయిన గొర్రెల పెంపకం లాభదాయకమైనది. కాలపరీక్షకు తట్టుకొని నిలిచింది. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించాలని, గొల్ల కుర్మల ఆదాయం గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో గొర్రెల పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,92,678 గొర్రెలను పంపిణీ చేసింది. వీటి ద్వారా మరో 70,88,000 గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయి. వీటి ద్వారా 3,189.6
60 కోట్ల రూపాయల విలువైన సంపద గొల్ల కుర్మలకు రాష్ట్రానికి సమకూరింది. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. నీరాను శీతల పానీయంగా అమ్మడం ద్వారా కళ్ళు గీత కార్మికుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది. చెట్టు పన్నును పాత బకాయిలను రద్దు చేయడం ద్వారా గీత కార్మికులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి ఈతవనాల పెంపకం ముమ్మరంగా సాగిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందిస్తున్నది. తెలంగాణలో చేపల పెంపకాన్ని మత్స్య పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో చెరువులను బాగుపరచడం, నూతన జలాశయాలను నిర్మించడం, 150 కిలోమీటర్ల గోదావరి నదిని సజీవంగా మార్చడం వల్ల మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పెరిగాయి. 155 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయం చేసి కోట్లాది చేపపిల్లలను, రొయ్య విత్తనాలను పంపిణీ చేసింది. దీనివల్ల రాష్ట్రంలో 2016-17లో చేపల దిగుబడి 1.99 లక్షల టన్నులు ఉండగా 2018-19 సంవత్సరంలో 2.94 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 90 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లల్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణకు 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. మార్కెటింగ్ సౌకర్యాలు, వలలు, వాహనాల కోసం, మత్స్యకార మహిళా సహకార సంఘాల కోసం గత 3 ఏళ్లలో ప్రభుత్వం 750 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మత్స్యకారుని సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరంలో మత్స్యకారుని సగటు ఆదాయం 48,000 రూపాయలు ఉండగా 18-19 సంవత్సరానికి 71,000 రూపాయలకు పెరిగింది. ఈ బడ్జెట్లో పశుపోషణ, మత్స్యశాఖకు రూపాయలు 1,586.38 కోట్లు ప్రతిపాదించడమైనది.